పట్నంలోని తహసీల్ చౌరస్త వద్ద అఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జలాశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ల చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి టపాసులు కాల్చారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యాదవ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం సభ్యులు పాల్గొన్నారు. రూపాయలను గొర్రెల కాపర్లకు యాదవ కుల కుటుంబాలకు ప్రభుత్వం విడుదల చేసింది. 75% సబ్సిడీతోని ఈ ప్రభుత్వానికి తెలంగాణ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారికి, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా కుల కుటుంబాలు ఈ ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలుగా ఈ జిల్లా శాఖ నుండి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం ముందుగానే అనుకున్న తీరుగా మరియు కుల్లా కుర్మ యాదవులను నాటికి తెచ్చి వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశం చేత ఈ రోజున దాదాపుగా 4,000 కోట్లు ఈ యొక్క గొర్రెల కాపరులకు కేటాయించినందుకు వారికి అఖిల భారత యాదవ సంఘం, అఖిల భారత యాదవ మహాసభ జగిత్యాల జిల్లా శాఖ నుంచి కృతజ్ఞత తెలుపుకుంటూ మరి ఇదే విధంగా ఇక్కడ కూడా కొన్ని సొసైటీలు కాలేవు, ఆ సొసైటీలు కూడా చేపించాలి. మరియు ఏది మన ఆడిటింగ్ కూడా చేయించాలని చేయించి ఇతను డిస్ట్రిబ్యూషన్ చేస్తారని ఆశిస్తూ జై తెలంగాణ. గత ప్రభుత్వాలు ఇంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్నడూ కూడా యాదవుల గురించి మాట్లాడలేదు, యాదవుల యోగక్షేమాలు చూడలేదు. మన రాష్ట్రం మనకు అయిన తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మన తెలంగాణలో మా యాదవులను గుర్తించి, యాదవుల కష్టాలను గుర్తించి యాదవులకు మనము సహకారం చేయాలి. ప్రభుత్వం తరఫున యాదవులను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో సదుద్దేశంతో తీసుకొచ్చి ఈరోజు 4,000 కోట్ల రూపాయలను మా యాదవులకు విడుదల చేసిండ్రు. అట్లాగే ఈ డబ్బును ఒక్కొక్క యూనిట్, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క యూనిట్ చొప్పున ఇస్తామని ప్రకటించినారు. అదే వారికి ఈ యాదవ కుల జిల్లా యాదవ సంఘం తరఫున వారికి కృతజ్ఞతలు చెప్తూ వారికి ఇంకా ఐదారు ఇంకలతో మంచిగా ఉండాలని చెప్పి భగవంతుని